హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేను రాధిక. జబర్దస్త్ షో ఎంతో మంది కళాకారులకి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో చేసే కామెడియన్స్ ఎన్నో అవకాశాలని అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుమా కనకాల నిర్వహించే షోలోను పాల్గొన్నారు. గతంలో జబర్దస్త్లో అబ్బాయిలే లేడీ గెటప్లు వేసేవారు, కానీ ఈ మధ్య మహిళలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. అలాంటి వారిలో వర్ష, రోహిణి ముందు వరుసలో ఉంటారు. రోహిణి 19 ఏళ్ల వయసులో బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్తో మంచి గుర్తింపును అందుకుంది. దీని తర్వాత మరికొన్ని సీరియళ్లలోనూ నటించింది. ఆ సమయంలోనే బిగ్ బాస్ షోలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా ఆఫర్స్ ను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇక వర్ష కూడా బుల్లితెర నటిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత్రాలైంది. మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన ఈమె చాలా కాలం పాటు తన అందచందాలతో అందరినీ అలరించింది. ఈ క్రమంలోనే సీరియల్ నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ బ్యూటీ ప్రేమ ఎంత మధురం సహా ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి వరుస ఆఫర్స్ ను అందుకుంటోంది. అటు రోహిణి ఇటు వర్ష ఇద్దరు బుల్లితెర హీరోయిన్స్ గానే ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు జబర్దస్త్ కామెడీ షోలో పర్మనెంట్ ఆర్టిస్టులుగా మారిపోయారు. అందులో వర్ష తన అందంతో పాటు పాత్రలతోనూ మెప్పిస్తుండగా రోహిణి మాత్రం తనదైన శైలి కామెడీతో అలరిస్తోంది. తద్వారా ఇద్దరు ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా వీరిద్దరూ సుమా కనకాల హోస్ట్ చేసే క్యాష్ షోలోకి అడుగుపెట్టారు. వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రోహిణి, జబర్దస్త్ వర్ష, శ్రీ సత్య, అంకిత, లహరి వంటి వారు పాల్గొని సందడి చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే ఈ ఎపిసోడ్ ఆద్యంతం సందడిగా సాగినట్లు కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వర్ష ఓ షో కోసం బెగ్గర్ గెటప్ వేగా దాన్ని సుమ పదే పదే గుర్తు చేసి ఏడిపించింది. అయితే ఊహించని విధంగా రోహిణి మాత్రం సుమను తనదైన టైమింగ్ తో పంచులు వేస్తూ ఓ రేంజ్ లో ఆడుకుంది. దీంతో వీళ్ళిద్దరూ మళ్ళీ హైలైట్ అయ్యారు. అప్పటి వరకు ఎంతో సరదాగా సాగిన క్యాష్ షోలో సంచలన సంఘటన ఒకటి జరిగింది. దీనికి కారణం జబర్దస్త్ వర్ష రోహిణిని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడమే. ఈ షోలో భాగంగా వర్ష అరే బండా రెడీరా అని అందే. దీంతో వెంటనే రోహిణి బండా అన్నావంటే ఎత్త అవతల పడేస్తా, మాట్లాడితే బాడీ మీద కామెంట్ చేస్తావేంటి అంటూ సీరియస్ గా గొడవకు దిగింది. వర్ష అన్న మాటకు రోహిణి అస్సలు తగ్గలేదు. ఆ సమయంలో నువ్వు సన్నగా ఉంటే అది నీ బాడీ తత్వం, నన్ను ఇలా అనొద్దు, అసలు వర్ష ఉంటే నేను రాకపోదును అని అంది. అప్పుడు వర్ష ఏడ్చుకుంటూ సారీ రోహిణి ఉంటే నేను రాను అని వెళ్ళిపోయింది. ఆ సమయంలో రోహిణి అసలు నీ ముందు ఉండాలంటేనే చిరాగ్గా అని ఉంది అని చెప్తూ మొత్తం మీద సరదా షో కాస్త సీరియస్ గా సాగింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.